హైదరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంటుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక పాలిటిక్స్ పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత వ్యూహాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించిన కేసీఆర్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. నిధుల వరద కురిపించారు. ఈ అభివృద్ధిని చూసే తమను గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళుతోంది టీఆర్ఎస్. ఇదిలా ఉంటే అభ్యర్థిని ప్రకటించడంలోనూ ఎన్నికల ప్రచారంలోనూ టీఆర్ఎస్ పార్టీ ముందు నుండి దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవడం కోసం స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపడానికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే 20 మంది నేతల పేర్లను టీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సుంకే రవిశంకర్, చెల్లా ధర్మారెడ్డి, సతీష్ కుమార్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ విజయ, ఇనుగుల పెద్దిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నారదాసు లక్ష్మణరావు, పెద్ది సుదర్శన్ రెడ్డిలున్నారు. వీరంతా ఇక నుండి ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు మరింత దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సాగించాలని టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ నియోజకవర్గం హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కారణంగా ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.